లేదండి, అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ వచ్చేసింది బాగా, తింటానికి లేదు, ఉండటానికి లేదు, ఎక్కడా లేదు. ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందా అంటే ఏమీ ఇస్తలేదు మాకు. వస్తున్నాయి కానీ ఎలిఫికాటల్లో నుంచి ఆ నీళ్ళల్లో పడేస్తున్నారు. మాకేమీ ఉండలేదండి. మమ్మల్ని ప్రభుత్వం బాగా ఆదుకోవాలి. ఈ రోజుకి వారం అవుతుంది, పోయిన శుక్రవారం స్టార్ట్ అయింది, ఇవాళ శుక్రవారం, ఇవాళ 6వ తారీఖు. సో ఇన్ని రోజులు ఎలా ఉన్నారు లోపల? అసలు లోపల అలానే దోమలతో మొయ్యగలతో అలానే ఉంటున్నాం, వాటర్తో అలానే ఉంటున్నామండి. బాగా ఇబ్బందిగా ఉంది సార్, పాములు వచ్చేస్తున్నాయి, బాగా బాగా ఇది అయిపోతుందండి. బాండా ఉమ్మ వచ్చారండి, వచ్చి ఏమో టిఫిన్లు చూసుకొని వెళ్ళిపోతున్నారు. పైపుల రోడ్డు కంట్రీగా మాత్రం రావటం లేదు. ఇళ్ళు కూడా కూలిపోయినాయండి. మాకు ఇంటానికి అసలు ఇల్లు కూడా లేదు, గోడలు మొత్తం కూలిపోయినాయి. ఎప్పుడో పాత ఇళ్ళు కదా, అవి అన్నీ కూలిపోయినాయి. మేము ఇప్పుడు వెళ్ళొచ్చాము కండ్రిక, వెళ్ళొస్తే అసలు ఏమీ లేవండి. మా ఒక్క సామాను కూడా లేదండి. మాకు అన్నీ పాడైపోయినాయి. మాకేమన్నా ప్రభుత్వం ఆదుకోవాలండి, బాగా ఇబ్బందిగా ఉంది. విరాళాలు సేకరిస్తామంటున్నారు, మీ వార్డు మెంబర్ కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించిన ఎవరైనా వచ్చారు? శనివారం వచ్చి అవన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏంటి, టిఫిన్ ఇచ్చారు అంతే, భోజనం ఇచ్చారు, ఇంటికి వచ్చారు, అవన్నీ ఇచ్చారు. ఒక్క టిఫినే, ఒక్క పొట్లమే ఇచ్చారు. పిల్లలు ఏమో తల్లాడుతున్నారు, తిండికి ఏం లేదు. కాదండి, వాళ్ళు వస్తున్నారు లారీలో కార్లో వస్తున్నారు, వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా శ్రమలు అసలు ఎవరు తెలుస్తారు? ఫుడ్ ఇస్తున్నారండి, పైనుండి పాడిస్తే కుక్కలు తీసుకుంటారే, అలా తీసుకుంటాయి, దాంట్లో కొన్ని పాడైపోతున్నాయి. ఆ ఫుడ్ దేనికి? వచ్చి వాళ్ళు వచ్చి మమ్మల్ని చూసి ఇంటింటికి పిలిచి పేర్లు డోర్ నెంబర్తో సహా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు? ఏం రాలేదు. మొన్న అయితే ఎల్లుండి అయితే జగన్ గారు వచ్చి మాట్లాడి వెళ్ళారు. అంతవరకే ఇదిరా, అక్కడ సింగనగర్ వరకు వస్తున్నారండి. కండ్రిక, పైకాపురం, బాట్పాడ పెదవులు ఏమైపోతారు? ఇట్లూరు చూసుకోరా. మాకు ఎన్ని నష్టం అంటే ఏం చెప్పగలమండి? చాలా కుటుంబాలకి చాలా నష్టం వచ్చింది. మనిషికి వచ్చి 5 లక్షల నష్టమే వచ్చింది. బాగా మరి పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ముందర పిల్లల భవిష్యత్తు ఏంటి ఆలోచిస్తున్నామండి మేము. పిల్లల భవిష్యత్తు ఏమవుతా అని, చిన్న చిన్న పిల్లలు, పిల్లలకి బట్టలు కూడా లేవు ఇప్పుడు. వీళ్ళకి ఎలాగా మా ఇంట్లో సామాను కానీ ఏమి కానీ, వాడుకునే వస్తువులు కానీ, మంచాలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ మొత్తానికైతే పోయినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు? పిల్లలను పెద్దవాళ్ళు 10 మంది కుటుంబం ఉంటే ఆ ఇద్దరు ముగ్గురికి ఇచ్చి వెళ్తున్నారు. ఆ ఇద్దరు ముగ్గురికి పట్టాలు ఏం సరిపోతాయి? ఇంతమంది జనాభా ఉంటే ఇంతమంది జనాభాకి ఇవ్వాలి. ఎవరికాలు మంచినీళ్ళు తెచ్చుకొని వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుంటున్నారు. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందుతలేదు. ఎంతవరకు కొంచెం అండి, ఒక పొట్టలో అట్ట సహాయం చేస్తున్నారు లోపలికి వచ్చి. 10 మంది ఉంటున్నారు, 10 మంది కుటుంబం ఉండేవాళ్ళం. ఇద్దరు కొంచెం డాబాలు ఉంటే ఆ డాబా మీదకి వెళ్తున్నాము. ఆ డాబా మీదకి ఇంతమంది ఉన్నారని సప్లై చేస్తలేదు. పలుగు పరిస్థితి రోడ్డు మీద ఏముంటున్నామండి? అసలు తోడెత్తల ఎక్కువైపోయినాయండి నీళ్లు. నీళ్లు ఎక్కువైపోయినాయి, తగ్గుతున్నాయి అంటున్నారు కానీ నీళ్ళు ఎక్కువైపోతున్నాయి. నీళ్ళు ఎక్కువైపోతున్నాయని ఇటు రోడ్డు పడి వస్తున్నాము మేము. ఇటు రోడ్డు పడి వస్తున్నాం, పాసపాటు రోడ్డు పడి వస్తున్నాం, ఆటోలు ఎక్కి మేము. ఇంట్లో సామాను టీవీలు పోయినాయి, సామాను కొట్టుకుపోయినాయి. అసలు మాకు ఏమనేది లేదు. మాకు కొంచెం డాబా పైన పైన ఉంటారు చూడు, 2 అంతస్తులకి వాళ్ళు కొంచెం పర్వాలా. కింద చిన్న చిన్న ఇళ్ళు ఉండే వాళ్ళకి మళ్ళీ పెరిగింది. పెరగమట్టి మేము ఇటు పడి వచ్చేసేస్తున్నాం. కింద చిన్న చిన్న ఇళ్ళు ఉండయి, ఆ ఇల్లు నీళ్ళు మునిగిపోతుంటే, కొట్టుకెళ్ళిపోతుంటే మేము ఎదరు డాబాలు ఉంటే కొంచెం పైకి ఎక్కాం. అమ్మమ్మ కొద్ది ఎక్కించుకోండి అన్నా కూడా మాకే ఇల్లు సరిపోవట్లేదు అని అంటున్నారు. పేరు డోర్ నెంబర్తో సహా రాసుకోవాలి ఇంటింటికి. ఏరే వాళ్ళకి అప్పు చెప్తే మాత్రం ఎవరికాళ్ళు స్వార్థాలుగా చేసుకుంటున్నారండి. ఇంటింటికి వచ్చి పేరు పేరుకి ఇవ్వాలండి. 10 మంది పిల్లలు ఉంటారు, బస్సు పిల్లలు, పాలు తాగే పిల్లలు ఉంటారు, ఏమైనా తినే వాళ్ళు ఉంటారు. ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నాము. ఇప్పుడు గ్యాస్ బండ్లు కూడా పోయినాయి. మాకు ఆధార్ కార్డులు కావాలంటున్నారు, రేషన్ కార్డులు కావాలంటున్నారు, అవి కూడా పోయినాయి అండి. అసలు ఇప్పుడు రేషన్ కార్డు కావాలని ఎక్కడ తెచ్చిస్తాము? మీరు ఇంటింటికి వచ్చి డోర్ నెంబర్తో సహా ఇవ్వాలి. మీరు ఇంతమంది పిల్లలు, ఇంతమంది కుటుంబం అని లెక్క లెక్కగా ఇవ్వాలి. పెద్ద పెద్దోళ్ళు వచ్చి మధ్యవాళ్ళు అప్పు చెబుతుంటే డబ్బు తినేసేవాళ్ళే కానీ పేదోళ్ళ దాకా రానివ్వట్లేదు. ఇంత బాధలో మరి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని వాళ్ళ ఇంట్లో తలదాసుకున్నామని వెళ్తున్నాం బాధపడు. మమ్మల్లే ఉన్నారు సార్, మేము కూరగాయలకి ఆటలకి వచ్చాము సార్. కొంచెం అందుతున్నాయి కొందరు అయితే, మేము వచ్చే వరకు ఆగట్లేదు. మధ్యలోనే సెంటర్లోనే అయిపోతున్నాయి సార్. ఈ రోజు చూసుకున్నట్లయితే 6వ తారీఖు, రేపు వినాయక చవితి ఉంది. అసలు పండగ మొత్తం పండగ ఏం లేదు సార్. మా మనుషులు బతకాలి కదా సార్, ముందు మనుషులు ఉండాలి కదా. మా తాతయ్య, మా మామ అలాగే కొంచెం ఉన్నారు సార్, ఇదిగా ఉన్నారు. మరి వాళ్ళ కోసం అయినా బుడమేరు పైన గేట్లు ఎత్తడం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది.
అవును సార్. ఏమో మరి మాకు తెలీదు, ఆ వాటర్ ఇంకా పెరిగింది సార్, నిన్నటి నుంచి మళ్ళీ పెరిగింది సార్. చూసుకుంటే 6వ తారీఖు గత పోయిన శుక్రవారం నుంచి పడుతుంది వర్షం. అవును సార్, పోయిన వారం నుంచి పడుతుంది కానీ ఎక్కువ అవుతున్నాయి కదా వాటర్. అందడం అయితే కొంచెం అందింది అన్న, పూర్తిగా అయితే అందట్లేదు. మాకు వచ్చే వరకు వెళ్ళిపో జనాలు లాగేసుకున్నాయి. ఎవరు ఆత్రం ఆలదు కదా సార్, ఎవరు వచ్చి సహాయం చేశారు? చేస్తున్నారు సార్, చేసే వరకు చేస్తున్నారు అంతే. పరివాహక ప్రాంతాలలో వచ్చి బయటకు తీసుకురావడం జరిగింది. చాలా బాధపడుతున్నాం సార్, అది చెప్పలేము ఎంత బాధపడుతున్నాము. సుమారు అసలు ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? అసలు తెలియదు సార్, మాకు అసలు ఫోన్లు లేవు, ఏమీ లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు సార్, మాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ముందే అంచనా వేయడంలో మేము ఫెయిల్ అయ్యామంటున్నారు. మరి ఏమో సార్, అవన్నీ మాకు తెలియదు సార, వదిలేను సార్? ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఏమో మరి మాకు తెలియదు సార్, మాకే తెలియట్లేదు. వాటర్ వస్తూనే ఉంది కదా సార్? ఆదివారం నుంచి వస్తుంది. ఎప్పుడన్నా చూసారు ఇంత పెద్ద వరద? లేదండి. ఒక పక్క చూసుకుంటే ప్రభుత్వాలు కూడా పాపం విఫలమయ్యామంటున్నారు ఈసారి. కానీ అందరికీ అందుతున్నాయో లేదో తెలియదు. చాలా మంది సమీప గ్రామాల ట్రాక్టర్ల మీద బుల్డోజర్ల మీద తీసుకొచ్చిన వ్యాపారం ఎక్కువ ఉంది. సో చూసుకుంటే ఏంటి మేడం, ఎప్పుడన్నా చూసారా అసలు? లేదండి, నేను పుట్టిన నుంచి చూడలేదు. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? ఉన్నారు. ఎలా తీసుకొచ్చారు వాళ్ళని? అక్కడ నుంచి ట్రాక్టర్లోనే తీసుకొచ్చాం. ఈ రోజు నుంచి చూసుకుంటే సహాయ కిట్లు ఇస్తానని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఫుడ్ వాటర్ పాలు మాడు ముందే చెప్పిండే వాళ్ళని కట్ట తెగుతుంది, జాగ్రత్త పడండి అంటే. చాలా మంది పెద్ద ముసలోళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు సేఫ్ అయ్యే ఇది ఉండేది. ఎప్పుడు లేదండి, ఇదే ఫస్ట్ టైం. మనం ఎప్పుడు నీళ్ళు వచ్చినా మనకి మోకాళ్ళ కాడికే వచ్చాయి, ఇప్పుడు ఇంట్లోనే 4 అడుగులు నీళ్ళు వచ్చేసినాయి. సహాయ బలగాలు చాలా వరకు లోపలికి వెళ్ళలేకపోయినాయి అంటున్నారు. అవునండి, అది నిజ వాస్తవం. ఇప్పుడు మనం ఎప్పుడు వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం, ఈసారి మనమే నిమజ్జనంలో ఉన్నాం నెలల్లో. ఉన్నట్లయితే ప్రభుత్వాలు విఫలమైనాయి అంటున్నారు, నిజంగా సహాయ చర్యలు అందినాయా? అందరూ కూడా కట్టుబట్టల మీద బయటకు వచ్చాము, కానీ అందరూ సహాయం చేస్తున్నారు. తిండి కానీ, పాలు కానీ, బిస్కెట్లు కానీ, కాళ్ళు కూడా రావడానికి కూడా పరిస్థితి లేదు. అయినా కానీ వస్తున్నారు వాళ్ళంతా. ఇది మొత్తం పైకాపురం, కండ్రిక, సింగనగర్, అంబాపురం మొత్తం మునిగిపోయి జలమలం అయిపోయిందండి. అసలు మేడం చూసుకున్నట్లయితే ఏమంటున్నారంటే, పైన వెలగలేరు దగ్గర ఉన్న గేట్లు ఎత్తడం వల్లే ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది అంటున్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అటు నుంచి అటు మునిగిపోయేది తప్ప మిగతా అదంతా సేఫ్ సైడ్ లో ఉండదు అంటారు. ఏమంటారు మరి? కానీ ఎట్ల నుంచి కానీ వచ్చింది వరద. ఎన్ని రోజులు ఉన్నారు సుమారు లోపల? ఏమో అసలుకి తాళాలేసి వచ్చేసామండి నడుములో. అసలు ఏమి లేవు, ఈ చీరల మీదే వచ్చేసాం. సహాయక బలగాల కంటే స్వచ్ఛందంగా వచ్చిన పక్కన గ్రామాల వాళ్ళు ఎక్కువ శాతం కాపాడారంటున్నారు, నిజమేనా? లేకపోతే అందరూ చాలా మంది ఈ మధ్య చచ్చిపోయాళ్ళండి, కొన్ని శవాలు కూడా కొట్టుకొస్తున్నాయి. పిల్లలు తల్లులు అందరూ బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా గవర్నమెంట్ మాకు సాయం చేయాలండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం ఎవరైనా. ఒక పక్క చూసుకుంటే విరాళాలు పోగేస్తున్నారు, గత నిన్నటి నుంచే చూసుకుంటే. ఒక పక్క సినీ రంగం వాళ్ళు ఇస్తున్నారు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ కూడా ఇస్తున్నారు. మీ వరకు అందుతీయని నమ్మకం ఉందా? ఏమోనండి, వచ్చినాకే కదా మాకు తెలిసేది. వచ్చి మాకు ఇంటికి వచ్చి ఎందుని అని అంటే మేము చెప్పగలుగుతాం. ఒక పక్క ఫైర్ ఇంజిన్లు వచ్చి నీళ్ళు తోడేస్తున్నాయి అంటున్నారు, ఎంతవరకు? అసలు లానికి వెళ్తానికి లేదండి, ఇప్పుడు వచ్చాం మేము. మా ఇంటికాడికి వెళ్తానికి కూడా లేక వచ్చేసాం. ట్రాక్టర్ మీద వెళ్ళాం, ట్రాక్టర్ మీద వచ్చాం. కాకపోతే భోజనాలు, టీ, పాల ప్యాకెట్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్, భోజనాలు ఇస్తున్నారు. తిండికాయ నష్టపోయి ఉంటారు చాలా పోయినా, ఇంకేం చెప్పలేము. అసలు ఏమి లేవండి, ఉట్టి చేతులతో వచ్చాము. ప్రభుత్వం కానీ జాలి తెలిసి మా అందరికి సాయం చేస్తే కదే మాకు సాలండి. విఫలమైనందుకు ప్రజలు ఎంత ఏ ఆర్థికంగా అయినా ఏ రకంగా అయినా నీళ్లు లేక తిండి లేక ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. కాలనీలో తెలిసినాయి, ఆదివారం మార్నింగ్ మాకు 7 నుంచి వచ్చింది. కానీ అధికారులందరికీ ముందుగానే తెలుస్తాయి కదా ఇటువైపు వరద వస్తుందని, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. వాటర్ వాటర్ అది అందిస్తున్నారండి, కానీ ఇప్పుడు వాటర్ తాగడానికి వస్తుంది కానీ మిగతా అన్న అవసరాలకి రావు కదా. మిగతా వాళ్ళంతా ఏముందండి? మామూలుగా జనరల్గా మీకు ఇప్పుడు తెలిసిందే కదా సిచ్యువేషన్ అంతా, అలానే మొత్తం నిండిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము అనేది బయటకు వచ్చాము, మా చుట్టాల ద్వారా మేము బయటకు వచ్చాము. ఇప్పుడు ఈ పూటకి బయట చుట్టాల ద్వారా